అక్కడ ఆంధ్రాలో కూడా జగన్ గవర్నమెంట్ మారుద్ది ఓహో దానికి ఇప్పుడు రీసెర్చ్ అది సర్వేలు జరుగుతున్నాయి సైంటిఫిక్ సర్వేస్ జరుగుతున్నాయి అయిపోవచ్చు ఆల్మోస్ట్ అయిపోవచ్చు అక్కడ కూడా మారుద్ది మారుతుంది ట్రెండ్స్ తెలుసు ఆ ట్రెండ్స్ వల్ల జగన్ గవర్నమెంట్ అక్కడ మారాల్సిన అవసరం వచ్చింది మారుద్ది మారుద్ది మారుతుంది ఏది వస్తుంది అన్నది మీరు చెప్పలేక ఇప్పుడు మీ మీ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ ఓటర్స్ అందరికీ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ముసలివాళ్ళు ముతుకోళ్ళకి అందరికీ చెప్తున్నా అక్కడ జగన్ గవర్నమెంట్ మారుద్ది సో ఎలా మారుద్ది ఏం మారుద్ది అని చెప్పి సైంటిఫిక్ థిరీ ఇవ్వాలంటే నా సర్వే అంతా పూర్తి అవ్వాలి పర్వాలేదు బట్ ఏది వస్తుంది అనేది మీరు ఏమన్నా సిద్ధాంతపరంగా చెప్పగలరా టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ తో వెళ్తుంది ఓహో మూడు కలుస్తాయి వాళ్ళు మూడు కలుస్తాయి మూడు కలుస్తాయి జనసేన ఇరవై నాలుగు సీట్లు ఆయనకిచ్చిన ఇరవై నాలుగు కదా సార్ ముప్పై ఇంకా ఇస్తారు కదా ఇస్తారు ఇరవై నాలుగు నాలుగు సీట్లు జనసేన తర్వాత ఇప్పటికిచ్చింది ఇరవై నాలుగే కానీ ఇంకా ముప్పై ముప్పై రెండు ఇచ్చేలాగా కనపడుతుంది ఓహో తర్వాత బీజేపీ మూడు సీట్లు మిగతావి తర్వాత వైఎస్ఆర్ పార్టీ నలభై సీట్లు మిగతావి తెలుగుదేశానికి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇది సర్వే పూర్తి అవలా ఇది ప్రీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు చెప్తున్నారు బట్ మారడం అనేది గ్యారంటీ గవర్నమెంట్ తక్కువ మారు ఆంధ్రాలో తెలంగాణలో మారింది చెప్పాము జరిగింది ఎయిట్ మంత్స్ ముందు ఇచ్చాము చూసుకోండి మీరు ఆ డేట్ డేట్ చూసుకోండి ఇచ్చాం ఎయిట్ మంత్స్ ముందే చెప్పాము జరిగింది అది సో కాబట్టి సైంటిఫిక్ రీసెర్చ్ లేకుండా ప్రజల యొక్క పల్స్ నాడి తెలవకుండా మాట్లాడకూడదు సో కాబట్టి ఇప్పుడు అవుతుంది వర్క్ దాదాపు అయిపోవచ్చింది ఇక నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వస్తారు వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రిజల్ట్ అంతా వాళ్ళు ఇస్తారు అంత టేబులేషన్ చేయాలా వెరీ గుడ్ టేబులేషన్ చేసి దాని అంత వర్క్ స్టాటటిక్స్ అంతా ఉంటుంది అదంతా చేయాలా అంతా చేసి ఫైనల్ ఫిగర్ సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పి నాకు చెప్తారు ఫైనల్ నేను ఒక చెప్తా అది ఇది అవుతుంది ఇది అవుతుందని ఒక మాట చెప్తా వెరీ గుడ్ అండి సో ఏమంటే ఇప్పుడు మీరు ఆంధ్రాలో వేరే గవర్నమెంట్ తెలంగాణలో వేరే గవర్నమెంట్ మరి రెండు చోట్ల మీరు ఎందుకు చేశారు మీ ప్రచారాన్ని మీరు ఎక్కడో ఒక చోటే కదా ఉండాలనుకున్నారు సికింద్రాబాద్ నుంచి ఉండాలి అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉండాలనుకున్నాను నేను సికింద్రాబాద్ నుంచి అంద ఈ మధ్య ఓహో అంతకుముందు ఎటు వస్తే అటు అన్నట్టుగా ఉన్నారా ఉన్నాను ఆంధ్రా వెళ్దామా తెలంగాణకు వెళ్దామా అని ఉన్నాను ఎందుకంటే నేను ఆంధ్రాలో సర్వీస్ చేశాను తెలంగాణలో సర్వీస్ చేశాను ఈక్వల్ సర్వీస్ చేశాను తర్వాత ఆంధ్రాలో హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్గా చేశాను ఓహో స్టేట్ డైరెక్టర్ చేశాను మిట్టలు చేసిన నవీన్ లాగా ఓకే నాకు నవీన్ మిత్తల్ తెలంగాణ కౌంటర్ పార్ట్ అవును ఆ పోస్ట్ నేను అక్కడ చేశాను ఆ పోస్ట్ చేసి ఆంధ్ర హైర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ డెవలప్మెంట్ ఉందంటే నేను త్రీ ఇయర్ చేసిన వర్క్ మాత్రమే గంట పాతం చెప్తాను బా వెరీ గుడ్ అంత డెవలప్మెంట్ నేను చేశాను ఓకే సో కొన్ని కోట్లు ఏడు వందల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అంతా కూడా చేశాను సో ఆంధ్ర హైర్ ఎడ్యుకేషన్ ఈ రకంగా ఉందంటే నా కంట్రిబ్యూషన్ తప్పనిసరిగా అక్కడ ఉంది